Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu quit ante Jagan kursi digalsindena. 40 years industry Chandrababu Naidu quit Jagan save Andhra Pradesh anagane Jagan Mohan Reddy quit ayipotara. Mahanadu prarambhotsavam rojuna Chandrababu prasangam vinna tarvata andarlonu ide anumanam modalayindi. చంద్రబాబు క్విట్ అనగానే జగన్ ఎందుకు క్విట్ అయిపోతారు? ప్రజలు అనుకుంటేనే జగన్ క్విట్ అయిపోతారు. మరి ప్రజలు నిజంగానే జగన్ క్విట్ అయిపోవాలని అనుకుంటున్నారా? జనాలంతా బలంగా అనుకుని దింపేస్తేనే కదా చంద్రబాబు కూడా అధికారం నుండి దిగిపోయింది. జగన్ను అధికారంలో నుండి క్విట్ అయ్యేటట్లు చేయాలంటే చంద్రబాబు చేయాల్సిందేంటి? ప్రజల్లో తనపై నమ్మకం కలిగించాలి. ప్రజలు చంద్రబాబు నమ్ముతారా? 2019 ఎన్నికలలో జనాలు తెలుగుదేశం పార్టీని ఎందుకంత ఘోరంగా ఓడగొట్టారు? టీడీపీ ప్రభుత్వం అరాచకాలు, అవినీతి ఆకాశాన్ని అంటాయని జనాలు అనుకోబట్టే, పరిపాలనలో అన్ని విధాలా ఫెయిల్ అయ్యారని అనుకోబట్టే జనాలు వైసీపీకి 151 సీట్ల అఖండ మెజారిటీని అందించారు. రైతు డ్వాక్రా రుణాల హామీలను తొంగలో తొక్కేయడం, కాపులను మోసం చేయడం, బీసీలను దూరం చేసుకోవడం లాంటి అనేక పాలనా వైఫల్యాల కారణంగానే వైసీపీకి అంతటి మెజారిటీ వచ్చింది. ఇక జగన్ విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమల్లోకి తెచ్చేశారు. ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు లేవు. చిన్న చిన్న ఘటనలు తప్ప ఓవరాల్గా చంద్రబాబు పాలనను, జగన్ పాలనను జనాలు బేరీజ్ వేసుకుంటున్నారు. జగన్ పాలనపై 3 ఏళ్లుగా ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఎల్లో మీడియాతో బురద చల్లించేస్తున్న చంద్రబాబు తన పాలన ఏ విధంగా మెరుగ్గా ఉంటుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. తనను గెలిపిస్తే అమలు చేయబోయే కార్యక్రమాలు, పథకాలు ఏంటని ఇప్పటి వరకు చంద్రబాబు ఎక్కడా చెప్పలేకపోతున్నారు. ప్రజలకు తాను ఏం చేయబోతున్నారో చెప్పకుండా ఎంతసేపు నువ్వు అధికారంలో నుండి దిగిపో, నేను అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలని గోల చేస్తే సరిపోతుందా? జనాల్లో నమ్మకం సంపాదించుకున్నంత వరకు చంద్రబాబు ఎంత గొంతు చించుకున్నా, ఎన్ని మహానాడులు నిర్వహించినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. మరి చంద్రబాబును జనాలు నమ్ముతున్నారా?